అయితే చూడండి ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు, దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియోనులో నుండి అమీనాదాబు యొద్ద నుంచి వాళ్ళ కుటుంబం నుంచి దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఆయన దావీదు ఇజ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన వివిధ రకములైనటువంటి వాయిద్యాలు వాయించుకుంటూ వస్తున్నారు, కానీ అది దేవునికి ఇష్టం లేనిది. ఇంకొక చిన్న స్టోరీ చెప్పేసి నేను లాస్ట్ పాయింట్లోకి వెళ్తా. ఒక రాజు ఉన్నాడంట, ఒక రాజు. ఆ రాజు ఏమనుకున్నాడంటే, నా రాజ్యం మీద ఒకరికి అధికారం ఇవ్వాలి. అధికారం నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే రాజ్యాన్ని చక్కగా పరిపాలించగలరో, ఎవరైతే రాజ్యాన్ని బాధ్యతతో పరిపాలించగలరో వారికి నేను రాజ్యాన్ని ఇవ్వాలి. ఆయన ఏం చేశాడంటే, జ్ఞానం గల కొంతమంది యవనస్తులను ఆయన దగ్గర సమకూర్చి ఒక ఇత్తనం తెలుసా, సీడ్ ఇత్తనం, అందరికి ఇత్తనం ఇచ్చాడు. ఒక్కొక్క ఇత్తనం ఇచ్చాడు. ఇచ్చి, అరే అబ్బాయి, నేను ఒక సంవత్సరం తర్వాత మరలా మిమ్మల్ని నేను పిలుస్తాను, అంతవరకు నా దేవుడు నన్ను బ్రతికించునుగాక అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. నేను ఇచ్చిన ఇత్తనం సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో మనకు తెలియదు, మొత్తానికి అయితే ఒక 6 మంత్స్ అనుకోండి, 6 నెలల తర్వాత మిమ్మల్ని మరలా పిలుస్తాను. ఎవరైతే ఈ ఇత్తనాన్ని నాటి బాగా చక్కగా న్యాయంగా యథార్థంగా దీన్ని పోషిస్తారో వారికి నేను నా రాజ్యం మీద అధికారాన్ని ఇస్తాను అన్నాడంట. అయితే వారందరిలో ఒక ప్రబుద్ధుడు కూడా ఉన్నాడు. ఏం చేశారంటే, అందరూ ఇళ్ళకి తీసుకొని వెళ్ళారు, అందరూ ఇత్తనాలు నాటారు, అందరూ దానికి నీళ్లు పోస్తున్నారు, ఎరువేస్తున్నారు, బాగా చూస్తున్నారు. అందరి చెట్లు బాగా పెరిగాయి, కొంతమందికి పూలు వస్తున్నాయి, కొంతమందికి పండ్లు కూడా వస్తున్నాయి, ఒక్కడికి మాత్రం ఏమీ రావట్లా. వాడు నీళ్లు పోస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ఏం తప్ప ఏమి రావట్లేదు, కనీసం మొలకన్న రావాలి కదా, ఏమీ రావట్లా. అయితే తీరా ఒకరోజు రావాల్సిన రోజు రానే వచ్చింది. రాజుగారు కబురు పెడితే అందరూ వాళ్ళ కుండీలు తీసుకొని వెళ్ళారు. అందరి చెట్లు ఎంతెంత పెద్దగా పండ్లు వచ్చి పూలు వచ్చి, నిజంగా స్త్రీలకు చాలా ఇష్టం కదా పూలు వస్తే. అప్పుడు ఇంటి ముందు అమ్మ రోజా పూలు నాటేటప్పుడు గేట్లు ఉండేవి కాదు, రాత్రి పువ్వు పొలుస్తుంది, ఉదయం కల కనపడదు, ఉదయం కల కనపడదు. చర్చికి వచ్చిన వాళ్ళ ఎవరో ఒకరు తరలా పువ్వు కనపడుతుంది అనమాట. అంటే ఏంటంటే, పూలు కనపడితే చాలా ఇష్టం కదా. అయితే మన వాళ్ళ చెట్లకి చక్కటి పూలు పళ్ళు అన్నీ ఉన్నాయి, ఒక్కడి దగ్గర మాత్రం ఏమీ లేదు. అందరూ చూసి నవ్వుతూ ఉన్నారంటే, వాడి దాంట్లో చూడు ఏమీ లేదు, మొక్క కూడా నీకు రాజ్యం, అరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన మాటిని, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అంటున్నాడంట. వాడికి కూడా భయం అవుతుంది, ఏందిరా కనీసం మొక్క కూడా మొలవలేదు, రాజుగారు ఏమంటాడు, మరి ఎంత వేస్టా, మొక్క కూడా రాలేదు అంటాడు ఏమని భయపడుకుంటున్నాడంట. రాజు వచ్చాడు, అందరినీ చూశాడు, చూసి అనౌన్స్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రకటించాలా ఎవరు రాజు అనేది ప్రకటించాల. సో వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ఈ కనీసం మొక్క కూడా రాలేదు చూడండి, అతన్ని రాజుగా ప్రకటించాడు. ఎందుకో చెప్పండి, అందరి చెట్లు పెద్దగా ఉన్నాయి, వాడి దగ్గర అసలు చెట్టే లేదు, ఇత్తనం మాత్రమే నా కుండీలో ఇంకేం లేదు దానికి, కానీ అతన్నే రాజుగా చేశాడు. ఎందుకని రాజుగా చేశాడు, ఈ రాజు అన్నాడంట, మీరందరూ నన్ను మోసం చేశాడు వాడు తప్ప, ఎందుకని నేను ఇచ్చిన ఇత్తనం చచ్చిపోయిన ఇత్తనం, మొక్కలు ఎట్టొస్తాయి, పూలు ఎట్టొస్తాయి, పండ్లు ఎట్టొస్తాయి, ఎవరు తెక్కలో, నేనా మీరా, ఇచ్చిన ఇత్తనాలే చచ్చిపోయిన ఇత్తనాలు ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, న్యాయంగా ఎలా చేయాలి మీరు ఆ ఇత్తనాలని, న్యాయంగా. వాళ్ళు ఏం చేశారు, ఒరే ఇది మొలిసేటట్టు లేదని వేరే ఇత్తనాలు నాటి పూలు పంపించారు దానికి. మోసం కాదా, దేవుని సన్నిధిలో ఎవరు గొప్ప వాళ్ళు అవుతారో తెలుసా, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పట్టి ఫాలో అవుతారో వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుడు కోరుకొనిన అలంకరణ ఏంటో తెలుసా, నీకు గొప్పగా అనిపించింది కాదు దేవుడు కోరుకునే అలంకరణ, ఆయన చిత్తానుసారమైనది. ఎవరైనా గమనించండి, నీవు కోరుకునేది కాదు, నీవిచ్చేది నీ గొప్పగా కనపడితే కాదు, ఆయన ఆజ్ఞానుసారముగా నేను ఇస్తున్నానా, నీవు ఆరాధించే ఆరాధన నీకు గొప్పగా కనపడితే సరిపోదు, దేవుని చిత్తానుసారముగా నేను ఆరాధిస్తున్నానా, దేవునికి నా హృదయాన్ని ఇచ్చి నేను ఆరాధిస్తున్నానా, దేవునిలో ఏకాగ్రత ఉంచి నేను ప్రార్థిస్తున్నానా, ఇది ముఖ్యమైనది. హల్లెలూయా.